హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో సిఆర్ఐ పంప్ 1.5 HP సబ్మెర్సిబుల్ మోటార్ ని ఇన్స్టాలేషన్ చేసి చూపించబోతున్నాను. గతంలో సబ్మెర్సిబుల్ పంప్ ని ఇన్స్టాలేషన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఎందుకంటే మన ఛానల్లో ఇంకా కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ అయితే చేరారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడచ్చు, అలాగే ఇన్స్టాలేషన్ తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఇన్స్టాలేషన్ మీద ఒక అవగాహన ఉంటుందని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మరి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇదే సిఆర్ఐ పంప్స్ మొత్తం ప్యాకేజ్ ఇది. ఇది ఒకసారి దీని మీద ఉన్నటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 1.1 kW అలాగే 1.5 HP మోటార్ ఇది. అవుట్లెట్ చూస్తే 32 mm, అంటే మనకు సెక్షన్ పైప్ వేసుకుంటాం కదా, అది దాని యొక్క డై 32 mm. సింగిల్ ఫేజ్ మోటార్ ఇది. ఇక్కడ MRP చూసినట్లయితే 24,048 రూపాయలు ఉంది. ఇది ఎంతకు పర్చేస్ చేశారు అన్నది మీకు స్క్రీన్ మీద అయితే చూపించబోతున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. అన్బాక్స్ చేసే ముందు వీటికి ఏమేమి అవసరం అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ వీళ్ళు తాడు కూడా తెచ్చారు. ఈ తాడు అనేది 100 ft లోపల అయితే మాత్రం అవసరం లేదు. మన బోరు తాడు వల్ల లాభాలు నష్టాలు రెండు ఉంటాయి. అలాగే ఇది 3-core wire ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రెడ్యూసింగ్ GI ఎల్బో, దీనికి ఓషన్ ఎప్పల్ ఒకటి ఫిక్సెస్ ఉంది, అది మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి. షెలాక్, ఇవి బోల్ట్స్, ఇవి సక్షన్ పైప్ కు మనం ఫిట్ చేసుకోవాలి. అలాగే ఇది బోర్ క్యాప్ 7 inches టెఫ్లాన్ టేప్. ఇది బోర్ క్లాంప్, ఇది హెవీగా ఉంది. ఓకే, మిగతా టేప్స్ వగైరా. ఇదిగో సిఆర్ఐ వాళ్ళ మోటార్ స్టార్టర్ ఇది. ఓపెన్ చేసి చూద్దాం, లోపల ఉన్నటువంటి మోటార్ ని పంప్ ని అన్బాక్స్ చేద్దాం. వీళ్ళు ఇక్కడ చుట్టూ ఫిన్స్ ఇస్తారు, ఈ ఫిన్స్ ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఫిన్స్ అన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు క్యాప్ మెల్లగా తీసేద్దాం. చూడండి లోపల ఈ విధంగా అయితే ఉంది. ఓకే, బయటికి తీయమ్మా. ఆ పచ్చి టేపు ఎలానో ఇస్తారు. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇది పంప్, ఇది ఇది ప్లాస్టిక్ కవర్తో ఉంది. ఇందులో ఒక పేపర్ వర్క్ అయితే ఉంది. ఇన్స్టాలేషన్ అండ్ ఆపరేషన్ మాన్యువల్. ఓకే, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మోటార్ని పైకి తెద్దాం. ఓకే, స్లోగా స్లోగా తీ. ఓకే, ఇక్కడ ఒక యెల్లో కలర్ లేబుల్ అంటించారు. ఇక్కడ దీనిపై ఇందులో వాటర్ ఫిల్ చేయాలన్నట్టుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ ఇందులో వాటర్ ఫిల్ చేసి ఉంది. ఒకవేళ వాటర్ లెవెల్ కానీ తగ్గినట్లు ఉంటే క్లీన్ వాటర్ ఫిల్ చేయండి అన్నట్టుగా వీళ్ళు ఇక్కడ అయితే అంటించారు. అంటే మోటార్లో మనకు వాటర్ కూల్డ్ ఉంటాయి, ఆయిల్ కూల్డ్ ఉంటాయి. కాబట్టి ఆయిల్ కూల్డ్ అయితే ఇందులో ఆయిల్ ఫిల్ చేసి ఉంటుంది. కొన్ని మోటార్లో దీంట్లో లిక్విడ్ కూడా ఫిల్ చేసి ఉంటుంది. కార్లలో కూలెంట్ ఎలా ఉంటుందో అలా అదే విధంగా ఇందులో ఉంటుంది. కొన్నింటికి మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి, క్లీన్డ్ వాటర్. దీని ఇక మోటార్ పై చూసినట్లయితే ఇక్కడ మోటార్ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. 1 HP 15 stages. ముందుగా మనం ఏం చేస్తామంటే కేబుల్ జాయింట్ చేసుకోవాలి, తర్వాత మిగతా కార్యక్రమం అంతా మొదలెడదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మోటార్ నుండి వచ్చినటువంటి ఈ 3-core wire, అలాగే మనం 3-core wire వేసుకుంటాం కదా, అది ఇది కలిపి జాయింట్ చేయడం జరిగింది. జాయింట్ చేసి వీటిపై పచ్చి టేపు చుట్టడం జరిగింది. చూడండి, ఇది ఈ బ్లూ కలర్ వైరు ఇక్కడ జాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ యెల్లో, ఇక్కడ రెడ్, అంటే మూడు ఒకే చోట కాకుండా ఇక్కడ ఒక చోట సెంటర్లో, అలాగే చివరికి ఈ మూడు చోట్ల ఈ వైర్ జాయింట్ చేయడం జరిగింది. దీనిపై టేప్ చుట్టి మళ్ళీ దీనిపై టోటల్గా పచ్చి టేప్ చుట్టి మళ్ళీ టేప్ చుట్టితే పెర్ఫెక్ట్ జాయింట్ అవుతుంది. వాటర్ అనేది లోపలికి వెళ్ళడం జరగదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా పచ్చి టేప్ చుట్టి దీనిపై టేప్ చుట్టేస్తుంటారు, చుట్టి లోపలికైతే విడిచిపెడతారు. అలా కాకుండా దీనిపై టేప్ చుట్టి, అంటే ఒక్కొక్క దానికి టేప్ చుట్టి దానిపై టోటల్గా మళ్ళీ పచ్చి టేప్ చుట్టి దానిపై టేప్ చుట్టి పెడితే జాయింట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు. చూడండి, దీని మీద మొత్తం పచ్చి టేప్ చుట్టడం జరిగింది. దీని మీద PVC టేప్ చుట్టుకుంటే ఇది టైట్గా ఉంటుంది, ఇందులోంచి వాటర్ వెళ్ళే ప్రసక్తే ఉండదు. కొంతమంది ఏంటంటారంటే ఇంత అవసరమా అని అంటుంటారు, కానీ అవసరమనే చేశాను నేను. ఓకే, దీని మీద మొత్తం PVC టేపు బ్లాక్ టేపే చుట్టడం జరిగింది. మొత్తం ముడత లేకుండా చుట్టాలి. ఓకే, జాయింట్ కంప్లీట్. సక్షన్ పైప్ ఇలా రోల్తో వస్తుంది. మొత్తం కట్ అంతా ఓపెన్ చేసి స్ట్రైట్గా చాపుకోవాలి. చాపుకున్న తర్వాత ఒకవైపు
జిఏ ఎల్బో ఇచ్చారు కదా, ఆ జియో ఎల్బో ఇక టెఫ్లాన్ టేప్ చుట్టుకొని ఇటువైపు వేసుకోవాలి. రెండవ వైపు అనేది పంప్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ హెచ్డిపిఈ పైపు, సక్షన్ పైపు, ఇది మొత్తం నిటారుగా చాపుకొని ఒకవైపు పంపుకి బిగించుకోవాలి. పైపు చాపి బిగించేద్దాం. హెచ్డిపిఈ బ్రాండ్ వచ్చేసరికి ఆస్ట్రాల్, ఇది పిఎన్ 10, అలాగే ఎస్డిఆర్ 11 1 ఇంచ్ పావు పైప్ ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని పంప్కి కనెక్ట్ చేసేద్దాం. పంపు హెచ్డిపిఈకి కనెక్ట్ చేసే ముందు పంపుకు ఉన్నటువంటి జాలి ఓపెన్ చేయాలి. హెచ్డిపిఈకి ఉన్నటువంటి ఈ ఎస్ఎస్ నిప్పలకి టెఫ్లాన్ టేప్ చుట్టుకోవాలి. పంపు కనెక్ట్ చేసే ముందు షెలాకేమీ పూయిన అవసరం లేదు, ఓన్లీ టెఫ్లాన్ టేప్ సరిపోతుంది. ఫ్రెండ్స్, పంపు లోపల సైడ్ చూసినట్లయితే మీకు ఇన్ఫిల్లర్ కనిపిస్తుంది, కానీ సిఆర్ఐలో ఇక్కడ నాన్ రిటర్న్ వాళ్ళు వస్తుంది, కానీ దీంట్లో నాన్ రిటర్న్ వాళ్ళు వెళ్ళు ఇవ్వడం లేదు. హెచ్డిపిఏతో కనెక్ట్ చేద్దాం. ఇలా ముందుగా చేత్తో టైట్ చేసుకోవాలి, తరువాత దీన్ని స్పానర్తో టైట్ చేయాలి. ఓకే, ఇలా స్పానర్తో టైట్ చేసుకోవాలి. అలా అని హెవీగా టైట్ చేయకూడదు, ఒక మోస్తరుగా టైట్ అయిపోతే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మోటార్కి కనెక్ట్ చేయాలి. మోటార్పై ఇటువంటి ప్యాకింగ్స్ ఉన్నాయి, ఇవి ఓపెన్ చేయాలి. ఓకే, ఇది సెంటర్ షాఫ్ట్తో ఒక లాక్ వస్తుంది, ఈ లాక్కి టేప్ చుట్టారు, ఇది ఓపెన్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకు బ్రాస్ స్క్రూలు ఇచ్చారు, స్క్రూలు ఓపెన్ చేసి ఇందులో వాటర్ ఫిల్ చేయాలి. ఓకే, ఇది క్లీన్డ్ వాటరే, కాకపోతే మనకు వాటర్ వేసే డబ్బా మాత్రం కొద్ది మురికితో ఉంది, ఎందుకంటే ఇది ఇంటి దగ్గర కాదు కదా, తోటలో ఇన్స్టలేషన్ జరుగుతుంది. ఓకే, వాటర్ ఫిల్ అయిపోయింది, ఇంకా స్క్రూలు వేసేద్దాం. స్క్రూలపై హెవీగా మాత్రం ప్రయత్నించకూడదు, స్క్రూలు పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ జీడి తోటలో ఈ ఇన్స్టలేషన్ జరుగుతుంది. చూడండి, ఇప్పుడిప్పుడే చిన్న చిన్న జీడి గింజలు వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మోటార్పై పంపు సెట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్కి అలాగే ఈ లోపల పంపు షాఫ్ట్ కూడా ఇక్కడ చూడండి నాచ్ ఉంది కరెక్ట్గా, అది అందులో సెట్టింగ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. ఓకే, ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు నాలుగు వైపులా నట్స్ వేసుకొని ఆపోజిట్ బిగించుకోవాలి. ఇలా ఆపోజిట్ నట్లు టైట్ చేసుకుంటే కరెక్ట్గా సిట్టింగ్ అవుతుంది. ఇప్పుడు దీనికి జాలి ఉంది కదా, ఈ జాలిని ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఇలా జాలికి ఉన్నటువంటి రెండు స్క్రూలు కూడా టైట్ చేసుకోవాలి. ఒక ఇటువైపు వైరుకి గార్డు వేసుకోవాలి, ఇందులో గార్డు మిస్ అయి ఉంది, గార్డు ప్యాకింగ్లో లేదు కాబట్టి దీన్ని ఇలా పెట్టి టేప్ చేసుకోవాలి. ఇక ఇక్కడి నుంచి కూడా హెచ్డిపిఈకి కొంతవరకు ఈ వైర్తో కలిపి టేప్ చేసుకోవాలి. టేప్ చేసుకునే ముందు దీనికి ముందు ఇక్కడ తాడు తెచ్చారు కదా, ఆ తాడు ఇందు ఈ హోల్లో పెట్టి ముందు తాడు కట్టుకోవాలి. ఇలా తాడు రెండు హోల్స్లో దూచుకొని ముడి వేసుకోవాలి. ఓకే, తాడు కట్టడం జరిగింది. ఇప్పుడు హెచ్డిపిఈకి ఈ 3-కోర్ వైరు అక్కడక్కడ జాయింట్ పై వరకు కంపల్సరిగా టేపింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు హెచ్డిపిఈకి రెండో వైపు బోర్ క్లాంప్ బిగించుకుందాం. ఈ బోర్ క్లాంప్ అనేది చివరి నుంచి ఇంచుమించు ఒక 5 ఫీట్స్ లేదా 10 ఫీట్స్ కిందకి క్లాంప్ వేసుకోవాలి. కాస్త వాటర్లో బురదంతా బయటకు తీసిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఈ క్లాంప్ పైకి బిగించుకోవాలి, ఎందుకంటే స్టార్టింగ్ ఆ ఇసుక బురద వస్తుంది కాబట్టి. కాస్త మోటార్ పైకి ఉండే విధంగా ఇది బిగించుకోవాలి. హెచ్డిపిఈ కూడా ఫస్ట్ బోర్ లోతు ఎంత ఉన్నదన్నది కొలుసుకొని దానికి అనుగుణంగా హెచ్డిపిఈ కొనుక్కోవాలి. ఓకే, ఇలా రెండు వైపులా బోల్ట్స్ బిగించుకొని తర్వాత హెచ్డిపిఈలో ఈ చివరి భాగంలో జిఐ ఎల్బో తెచ్చారు కదా, ఈ ఎల్బో అనేది టెఫ్లాన్ టైప్ చుట్టుకొని బిగించుకోవాలి.
ఫైనల్ గా ఇలా స్పానర్ తో టైట్ చేసుకోవాలి ఓకే టోటల్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు బోర్ బావిలో పంపు దించడమే ఆలస్యం ఇది దించేటప్పుడు స్ట్రైట్ గా దించాలి బోర్ బావిలో కేసింగ్ కి వైర్ టచ్ అవడం గాని అటువంటి ఏమీ జరగకూడదు ఓకే క్లాంప్ దగ్గరికి వచ్చింది చూడండి ఇప్పుడు సక్షన్ పైప్ ఇలా ఇంత డిస్టెన్స్ లో పైకి ఉంచాం బోర్ లోంచి పూర్తిగా బురద వాటర్ అంతా వచ్చిన తర్వాత ఫైనల్ గా కిందకి దించుకోవచ్చు ఈ బోర్ క్యాప్ కి హోల్ ఉంటది హోల్ లోంచి వైర్ బయటికి తీసుకొని దీని మీద ఇలా పెట్టి బిగించుకోవాలి ఓకే ఇప్పుడు మోటార్ స్టార్టర్ అన్బాక్స్ చేద్దాం మనకు అన్బాక్స్ లు ఎక్కువైపోయి కానీ తప్పదు చేయాలి సిఆర్ఐ బాక్స్ ఓకే వీళ్ళు బాక్స్ లు డిఫరెంట్ గా ఉంటాయి ఎందుకంటే ఆ డిజిటల్ మీటర్ ప్రొవైడ్ చేస్తుంటారు వీళ్ళు బయటికి తీయమ్మా ఇది ఎంసీబి టైప్ ఇది వీళ్ళు బాక్స్ మొత్తం ఫైబర్ బాక్స్ ఇస్తుంటారు ఐరన్ అయితే ఎవ్వరు ఇది ఒక మంచి విషయం ఎందుకంటే ఐరన్ బాక్స్ అయితే తుప్పు పట్టిపోతుంటుంది బాక్స్ స్క్రూలు ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం చూడండి లోపల చూస్తే ఈ విధంగా ఉంది ఇది జనరల్గా ఉండే కాంటాక్ట్ ఇది ఓకే ఇప్పుడు దీనికి కనెక్షన్లు ఇద్దాం టోటల్ కనెక్షన్లు ఇవ్వడం పూర్తయింది ఇక్కడ చూడండి ఈ రెడ్ వైర్లు ఇన్పుట్ ఇవి ఆర్వైబి అవుట్పుట్ ఓకే ఇప్పుడు సప్లై ఇచ్చి మోటార్ ఆన్ చేద్దాం చూడండి వాటర్ రావడం జరిగింది ఇక్కడ చూస్తే 10 యాంప్స్ అబౌవ్ తీసుకుంటుంది చూడండి వాటర్ వస్తూ ఉంది చిప్పగా వాటర్ బురద వస్తుందని అలాగే రెడ్ కలర్లో వస్తుంది మనోడు పైప్ తీసుకువెళ్ళి మునక చెట్టుకు కట్టాడు ఇది ఫ్రెండ్స్ సిఆర్ఐ 1.5 HP సబ్మెర్సిబుల్ పంప్ ఇన్స్టాలేషన్ సబ్మెర్సిబుల్ పంప్ ఇన్స్టాలేషన్ ఈజీయే కానీ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఆన్ చేసేటప్పుడు ఏవైనా ప్రాబ్లమ్స్ కానీ వస్తే చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటిది ఎందుకంటే పంప్లో ఇసుక జామ్ అవడం వాటర్ రాకపోవడం వాటర్ స్లో అవడం ఇటువంటి కంప్లైంట్స్ అయితే వచ్చేస్తుంటాయి కాబట్టి వీడియోలు చూసి మోటార్ ఇన్స్టాలేషన్ చేసేద్దాం అని అనుకోకండి ఎందుకంటే కొంత ఎక్స్పీరియన్స్ మాత్రం దీనికి అవసరము మీరు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత వాటర్ వచ్చేస్తే కరెక్ట్గా పర్వాలేదు లేదా ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ లేనందువల్ల మీరు ఇబ్బంది ఫీల్ అవ్వాలి అప్పుడు వానర్ మీపై కలపడం అయితే జరుగుతుంది కాబట్టి కొంత గురువు దగ్గర నేర్చుకుని మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు అయితే చేయాలి ఇక్కడ చూసి నాకు వచ్చిందని ఇన్స్పిరేషన్ చేస్తే మాత్రం అది జరగదు అది కరెక్ట్ కూడా కాదు సమ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఉండాలి ప్రతి దగ్గర సబ్మెర్సిబుల్ మోటార్ ఈజీ ఇన్స్టాలేషన్ అనేది ఉండదు ఇబ్బంది అయితే పెడుతుంది ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇంకొక టెక్నీషియన్కి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్.